ఇప్పుడు వచ్చినటువంటి నిన్నటి వరకు 585,651 మంది భక్తులు వచ్చారు. ఈరోజు 1 గంట వరకు 67,936 మంది భక్తులు వచ్చే పరిస్థితికి వచ్చారు. అదే మరి చాలామంది 500 రూపాయల టికెట్లు ఉడుకొని 28,470 మంది నిన్నటి వరకు వచ్చారు. 300 రూపాయల టికెట్ అయితే 13,29,29 మంది వచ్చారు. 100 రూపాయల టికెట్లు కూడా 29,613 మంది వచ్చారు. ఇప్పటి వరకు ఇక్కడ చూస్తే 696,396 లడ్లు తయారు చేసే పరిస్థితికి వచ్చారు. కారాబుంది అయితే 13,879 ప్యాకెట్లు తయారు చేసే పరిస్థితికి వచ్చారు. అన్న ప్రసాదానం అయితే 1,07,000 చేశారు. ఈ కార్యక్రమం ఒక మంచినీళ్ళు అయితే ఇప్పటి వరకు 876,100 డిస్ట్రిబ్యూట్ చేసే పరిస్థితికి వచ్చారు. వాటర్ ప్యాకెట్స్ అయితే శాచెట్స్ అయితే 12,55,000 డిస్ట్రిబ్యూట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఒక 75,000 మిల్క్ ప్యాకెట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు. బటర్ మిల్క్ అయితే 1,23,000 మందికి డిస్ట్రిబ్యూట్ చేశారు. ఈసారి అరేంజ్మెంట్ చాలా బాగా చేశారు. నేను మనస్ఫూర్తిగా ప్రజలందరూ కూడా అభినందిస్తున్నారు. చాలా బాగా చేశారు. ఒక పక్క దేవాదాయ మంత్రి అయినటువంటి రామనారాయణ రెడ్డి గారు, అదే మాదిరిగా వారి యొక్క కమిషనర్ మొదలుకొని అందరూ కూడా ఇక్కడ చాలా బాగా చేశారు. ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడే ఎంపీ ఎమ్మెల్యే వీళ్ళు కూడా పూర్తిగా సహకరించారు. విఐపీలు కూడా పూర్తిగా సహకరించారు. సామాన్య భక్తులకి ఎక్కువ సమయం ఇవ్వాలనే ఉద్దేశంతో అందరూ సహకరించారు. మామూలుగా అయితే ఎప్పుడూ చేయరు, కానీ నేను కొత్త వరవడికి శ్రీకారం చుట్టాం. భక్తుల నుంచి ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ కూడా తెప్పించడానికి మొదలుపెట్టాము.